ప్రకాశం బ్యారేజ్ నుంచి తూర్పు డెల్టా కాలువలకు ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. వేద పండితుల మంత్రోచ్చారణలతో శాస్త్రోక్తంగా కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముహూర్తం ప్రకారం 9:47 గేట్లు ఎత్తి ప్రజాప్రతినిధులు, అధికారులు నీటిని విడుదల చేస్తారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఖరీఫ్ సాగుకు అవసరమైన నీటిని విడుదల వారీగా విడుదల చేస్తామని తెలిపారు. చివరి భూమికి కూడా సాగునీరు అందేలా చూడాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారని సీఎం ఆదేశాలు పాటిస్తామని చెప్పారు. 10 రోజుల తర్వాత గుంటూరు, ప్రకాశం జిల్లాలకు కూడా నీటిని విడుదల చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అనిల్ కుమార్, పేర్ని నాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్, సాగునీటి శాఖ అధికారి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అదొకటే వస్తుంది, కొంప ఒకటే వస్తుంది. మనుషులు గారు ఒకసారి కింద ఒకసారి నిల్చోండి, కొంచెం కొంచెం కింద ఇంగ్లీష్ గారు కొంచెం పైకి ఒకసారి నిల్చోండి.